జై భారత్, జై జై భారత్. మిత్రులకు తిరుమలదేవి నమస్కారములు. ఇవాళ తెల్లారుజామునే పెరట్లోకి వెళ్తే చక్కని నందివర్ధనం పూల గుబాళింపు తోటంతా నిండిపోయింది. ఇంకా మల్లెల సుగంధం, వామాకు సువాసన. మల్లెల సువాసన మెదడుకు సన్నగా వెళ్తుంది, వామాకు సువాసన నోరుస్తుంది. వామాకు చెట్టు దగ్గరికి వెళ్తే ఒకప్పుడు నాకు మిర్చి బజ్జీ గుర్తుకు వచ్చేది. వామాకుతో వంట ప్రయోగాలు మొదలుపెట్టాక అంతేకాకుండా మంతన గారు నూనెలో దోవిస్తారు, నూనెలో దేవిస్తారు అంటూ ఉంటారు. ఆయన క్లాస్ పీకడంతో మిర్చి బజ్జీ మీద ఆశ తగ్గిపోయింది. అయితే మిర్చి బజ్జీలో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ నూనెలో వాడని, నూనెలో దేవించని, నూనెలో వేయించని మిర్చి బజ్జీ తయారు చేయడం నేర్చుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మిర్చి బజ్జీ గురించే డిస్కషన్. ఇవాళ వీడియోలో వామాకును కొత్త రకంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఇది 10-15 నిమిషాల్లో తయారు చేసుకునే వంట. నా వంటలన్నీ త్వరగా తయారైపోయేవే ఉంటాయి. కారణం ఏమిటంటే నాకు బద్ధకం ఎక్కువ కనుక ఈజీగా పూర్తయిపోయేవి కొత్తగా డిజైన్ చేసుకుని చేస్తుంటాను. ఇవాళ చెప్పుకోబోయేది వామాకుతో పులావ్. వామాకు బయట కొనడానికి దొరకదు, మన తోటల్లోనే పెంచుకోవాలి. ఒక్కొక్కసారి వామాకు చాలా లభ్యం అవుతూ ఉంటుంది, మనకి తోటలో ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఈ విధంగా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే మనకి తృప్తిగా ఉంటుంది. ఆకు సద్వినియోగమైందని సంతోషపడతాము. ఇప్పుడు వామాకుతో ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి మనకు కావలసినది వామాకు, మీకు నచ్చిన మసాలా పొడి, ఒక బౌల్లో అన్నం, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి. ముందుగా అన్నం వండుకుని రెడీగా పెట్టుకోవాలి. అప్పుడే తాజాగా కోసుకున్న వామాకు ఇసుక మట్టి లేకుండా కడుక్కొని శుభ్రం చేసుకోవాలి. ఆకుని కాండం నుండి విడిగా తీసి సన్నగా తరుగుకోవాలి. కాడను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒకవేళ కాడకు పీచు వస్తే తీసేయండి, కాడ ముదిరితే వాడకుండా పక్కకు పెట్టేయండి. ముందుగా కడాయిలో కొద్దిగా నూనె వేసి పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు సగం వేగాక వాము కాడలు ఇందాక తరుక్కున్నవి కడాయిలో వేసి వేయించండి. పల్లీలు వాము కాడలు వేయించిన తర్వాత 3/4 వేగాయి అనిపించిన తర్వాత వాము ఆకు కూడా కలిపి వేయించుకోవాలి. వేగుతూ ఉన్నప్పుడు స్మెల్, మంచి స్మెల్ వస్తుంటుంది, దాని అరోమా పోకుండా మూత పెట్టేయాలి. వామాకులో నీరు ఎక్కువగా ఉంటుంది, అందువల్ల నీరు మూత పెట్టంగానే తడి తయారవుతుంది లోపల. ఆకు మగ్గిపోయాక మూత తీసి నీరు పోయేదాకా కొద్దిగా వేయిస్తే సరిపోతుంది. నీరు పోయిన తర్వాత పొడపొడలాడేలాగా చేసుకుని వేయించుకుని అందులో ఉప్పు, పసుపు, 2-3 చుక్కల నెయ్యి వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఆకులో మీకు నచ్చిన ఫ్రైడ్ రైస్కి మీకు సరిపడా మసాలా కలుపుకోండి. నా దగ్గర MTR సాంబార్ మసాలా ఉంటే దాన్ని కలిపాను. వామాకుకు నిమ్మరసం కూడా బాగా సూట్ అవుతుంది, నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. మీరు మీకు నచ్చిన మసాలా పొడి కలపచ్చు, లేదా ఆకు వేగేటప్పుడు పొడుగుగా తరిగిన పచ్చిమిర్చి కలిపి వేయించుకోవచ్చు. ఆకు పిదప ఒక వెడల్పాటి బేసిన్ లేదా ప్లేట్లో అన్నం పలచగా పేర్చి దానిపై మనం వేయించుకున్న వామాకు ఫ్రై అంతా బాగా ఒకే విధంగా కలిసేలా కలయపెట్టుకోవాలి. ఇక ఇది వడ్డించడానికి సిద్ధం అయినట్లే. దీనిలోకి నంచుకోవడానికి క్యారెట్ పెరుగు పచ్చడి, క్యాబేజ్ పెరుగు పచ్చడి వంటివి, మీకు ఇష్టం ఉంటే ఉల్లిపాయ పెరుగు పచ్చడి కూడా దీనికి సరిపోతుంది. లేకపోతే రోటి పచ్చడులు కూడా, క్యాబేజ్తో చేసిన రోటి పచ్చడి,
టమేటా పచ్చడి మొదలైనవి కూడా బాగుంటాయి. అలాగే ఆలు ఫ్రై కూడా ఈ వామాకు ఫ్రైడ్ రైస్కి సైడ్ డిష్గా బాగుంటుంది. ఎవరికైనా పల్లీలు తినడానికి ఇబ్బందిగా ఉంటే, ముఖ్యంగా పెద్ద వయసు వారికి నమలడం కష్టం కాబట్టి, వారు పల్లీలని వేయించిన పల్లీలని కోర్సుగా గ్రైండ్ చేసి ఇందులో కలుపుకోవచ్చు. పల్లీలే కాదు, ఈ మధ్య దుకాణాల్లో విరివిగా దొరుకుతున్న పుచ్చకాయ గింజలు, ఆనపకాయ గింజలు, తర్బూజా గింజలు కూడా ఫ్రైడ్ రైస్లో వాడచ్చు. వామాకు ఫ్రైడ్ రైస్ నేను రెగ్యులర్గా చేస్తుంటాను. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఈ డిష్ మీరు కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంతటితో సెలవు తీసుకుంటూ నమస్కారాలతో తిరుమల దేవి. జై భారత్ మాత, జై జై భారత్ మాత.